కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ వినూత్న నిరసన తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణానికి కోట్ల రూపాయలను దుబారా చేసిందంటూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి పిండ ప్రదానం చేశారు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్. రీడిజైన్ పేరుతో వేలాది కోట్లు దోచుకున్నారనడానికి మేడిగడ్డ కుంగడమే సాక్ష్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ కట్టిన నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులు ఏళ్లకేళ్లుగా కళ్ల ముందే పటిష్టంగా కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు ఒకసారి ఆలోచించాలన్నారు బక్క జడ్సన్. కేసీఆర్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు మునిగిపోయిన మోటారుకు మేఘా కృష్ణారెడ్డి ఏదైతే దోపిడీ చేసిందో ఆ దోపిడీకి ఈరోజు ఈ ఏది కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈరోజు బతుకులు సర్వనాశనం చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి మరి ఈ హుస్సేన్ సాగర్లా మరి కనిపిస్తున్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కనబడుతుంది ఇక్కడికి వెళ్ళి 125 విగ్రహము ఏ విధంగా రాజ్యాంగం అనేది ఇక్కడ ఏది లేకుండా చేసిందో దానికి గాను ఆయన ప్రభుత్వానికి ఇగో పిండం ప్రదానం చేస్తున్నాము. ఈ ముఖాన్ని ఇక్కడ కాడద్దు, నీ చేయకూడదు, ఇక మునిగిపోయిన బాహుబలి మూటలు ఇక కనబడద్దు, నీ ప్రభుత్వం కనబడద్దు. 1300 కోట్ల రూపాయలు మేము ప్రతి సంవత్సరం కట్టే శక్తిగా మాకు లేదు. ఇక నీ ప్రభుత్వానికి నీ ప్రభుత్వానికి ఇక పిండ ప్రదానం అయిపోయింది. ఇక నువ్వు మా ముఖాన్ని కనబడద్దు, తెలంగాణ బతుకులు తినద్దు, తెలంగాణ బతుకులు ఇక సర్వనాశనం చేయొద్దు. నువ్వు తిన్నగాడికి చాలు, నువ్వు మా మీద వేసిన అప్పుల భారం చాలు, మా బిడ్డలను చంపిన గాడికి చాలు. ఈరోజు గాలి వస్తుంది, గాలిలో కూడా ఇవన్నీ పిండం కొట్టుకపోతుంది. ఇక వద్దు, మాకు వద్దు, ఈ కేసీఆర్ వద్దురా అయ్యా, మాకు ఈ కేసీఆర్ వద్దు. ఇక కేసీఆర్కు దండాలు పెట్టి ఇక బతుకమ్మని వీడుకోలు రాత్రి చేసినాం, ఇప్పుడు నీకు పిండం కూడా పెట్టి వీడుకోలు చేసినామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ట్యాంక్ బండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మళ్ళా ఒక దిక్కు ఏది సెక్రటరియేట్ అన్నిటి సాక్షిగా ఈరోజు నీకు పిండ ప్రదానం చేసిన అక్కడ పివి నరసింహారావు సమాధి ఉంది. వీటన్నిటి సాక్షిగా ఇవాళ హుస్సేన్ సాగర్లా నీకు పిండ ప్రదానం చేసినాం. అమరవీరులకు జోహార్లు, అమరవీరులకు ఆత్మలకు శాంతి కలగాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అమరవీరులకు జోహార్లు.